హాయ్ ఫ్రెండ్, మన బత్తాయి జల్లిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బత్తాయిని మనం ఇలా కోసుకొని ఇలా జ్యూస్లాగా మనం తయారు చేసుకోవాలి. తర్వాత సవ్వేలు తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ జ్యూస్ని పోసుకోవాలి. దీంట్లోనే ఒక 2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఆ జ్యూస్లోనే ఈ కార్న్ఫ్లవర్ని కూడా పోసేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అలాగే దీంట్లో ఒక 2 స్పూన్ చక్కెర వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఒక గిన్నెలో పోసేసుకోవాలి. ఒక గిన్నెలో పోసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పాటు ఆరబెట్టుకుంటే మనకి బత్తాయ జెల్లీ అనేది చాలా టేస్ట్గా రెడీ అయిపోతుంది. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. బత్తాయ జెల్లీ చాలా చాలా టేస్ట్గా ఉండే మనకి రెడీ అయిపోయింది. చూశారు కదా మనకి ఎంత బాగుందో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి.